కొమరోలు మండలం అల్లీ నగరం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భారీ అవకతవకలు జరిగాయని కూలీలు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో అరగంట పాటు వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పథకం ఈసీ వెంకట సుబ్బయ్య అక్కడికి చేరుకుని వారితో చర్చించారు. అవకతవకలపై సంబంధిత ఏపీఓ మండల పరిషత్ అధ్యక్షుణ్ణి తీసుకువచ్చి విచారణ జరిపిస్తానని హామీ ఇవ్వడంతో కూలీలు ధర్నాను విరమించారు. ఈ సందర్భంగా అల్లీ నగరం మాజీ ఎంపీటీసీ విశ్వనాథ్ మాట్లాడుతూ ఉపాధి హామీలో భారీ అవకతవకలు జరిగాయని తెలిపారు. పనికి వెళ్లని వారికి కూడా జీతాలు జమ అవుతున్నాయని చెప్పారు. వెళ్లిన వారికి నగదు తగ్గించి వేస్తున్నారని ఆరోపించారు. 6 రోజులు పనికి వెళ్తే 2 రోజులు చూపిస్తున్నారని, అకౌంట్లో డబ్బులు కూడా మాయం అవుతున్నాయన్నారు. దీనికి టెక్నికల్ అసిస్టెంట్ ఓబయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మీ నరసయ్య కారణమని, వారిని వెంటనే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని, అవకతవకలపై విచారణ జరపాలని ఆయన కోరారు. ఉంటారు